అస్మద్గురు భ్యోన్మ భగద్వంతులరా కార్తీక మాసం కృష్ణపక్షం నవమి తిథి తొమ్మిది తొమ్మిదవ ఈ రోజుని ఎవరిని ఆరాధన చేయాలి మనకి నవమి అనగానే శ్రీరామనవమి మహర్ నవమి జ్ఞాపకం వస్తాయి చైత్రమాసం రాబోతోంది అప్పుడు శ్రీరామనవమి కదా మొన్ననే ఆశ్చర్యం వెళ్ళింది నవమి నాడు గనక అమ్మవారిని ఆరాధన చెయ్యాలి ఎవరిని దుర్గాదేవిని మరి దుర్గాదేవిని ఆరాధన చేస్తే శ్రీమన్నారాయణకి ఎందుకు ప్రీతి ఆవిడ నారాయణి అని పేరు కదా అక్కడ చెప్తారు ఒక తోట వేదంలోను స్వస్ర అంబికయా సహ ఓ పరమశివ చెల్లెలైన పార్వతితో కలిసి నీవు రావాలి అని ఉంది అయ్యా చెల్లెలు ఎలా అవుతున్నది పార్వతీదేవి అంటే చెల్లెలి వంటి ప్రేమ కలిగిన పార్వతి అని అర్థం చెప్తారు అక్కడ అలాగే అక్కడ ఎవరికి చెల్లెలు ఆ వరస ఎవరికి స్వామికి అంటే మనలోలాగే వరసలుంటాయా ఆవిడ ఎక్కడ జన్మించింది దేవకీ దేవికి జన్మించింది కదా యశోదమ్మకి జన్మించింది కదా యశోదమ్మకి జన్మించి ఇటు వచ్చి ఇక్కడ ఉన్న స్వామి అక్కడికి వెళ్ళాడు చూచారా అందుకని యోగమాయ ఇది విశేషం అనమాట అంటే యశోదా సంభూత అది అక్కడ పదం మనకి విరాట పర్వంలో చెప్పింది అందుకని స్వామికి సంబంధి అంతేకాదు సాక్షాత్తుగా ఆమె ఎవరు భగవంతుని యోగమాయ శ్రీ మహావిష్ణువు యోగమాయ అంటే సంకల్పశక్తి అందుకని ఈరోజుని ఆమెని ఆరాధన చెయ్యాలి చేస్తే స్వామి కూడా సంతోషపడతాడు ఆవి దానివల్ల మనకి ఏమిటి లభిస్తుంది అంటే శక్తి సామర్థ్యాలు ధైర్యం విజయం లభిస్తుంది అంటుంది నారద పురాణము ఎలా ప్రార్థన చేయాలి ప్రార్థన చేసేటప్పుడు పైకి మాత్రం పదం ఎలా ఉంటుంది దుర్గాదేవిని స్తోత్రం చేసినట్టుగా ఉంటుంది అంతరార్థం చూస్తే శ్రీమన్నారాయణ ఇచ్ఛాశక్తిని పూజ చేసినట్టే మనకి వేదమే చెప్తుంది ఋగ్వేదం కూడా ఇక్కడ మంత్రమేమిటి మంత్రములు వంటి శ్లోకం ఏమిటి జయస్వదేవి గాయత్రి జయస్వట అమ్మ జయించాలి నువ్వు అదేమిటి నేను జయించాలి కదా ప్రార్థన చేయడం కాదు అమ్మ జయమే మనకి విజయము ఏం చేత మనమే జయించాలి అంటే మన కోసం అమ్మ కష్టపడి యుద్ధం చేయాలి అక్కల్లా జయస్వదేవి అమ్మ నీవు జయించుకో అంటే విజయం నీవు సాధించుకో అంటే నాకు కూడా క్షేమాన్ని కలిగిస్తావు గనక జయస్వదేవి గాయత్రి మహామాయే మహాప్రభే మహాదేవి మహాదేవి అంటే దేవి అంటే అర్థమేమిటి తను పిల్లవాడి చేతిలో ఓడిపోయినప్పటికి కూడా గెలిచిన భావన కలిగినది లోకంలో అంతే కదా దొంగట ఆడేటప్పుడు తల్లి గెలుస్తుంది పిల్లవాడు ఏడుస్తాడు అందుకని తాను గెలవించినట్టు అనకుండా నీవే గెలిచా ఉంటుంది దేవీ శబ్దానికి ఉన్న ఇరవై ఏడు అర్థాలలో ఇది ఒకటి అంచేత మహాదేవి మహాభాగే మహాసత్వే మహోత్సవే అంచేత నవమి నాడు చేయాల్సిందేమిటి పిష్టాసి అంటే గోధుమ పిండి కానీ లేదా వరిపిండి కానీ దాంతో చేసినది కేవలము తగు మాత్రమే లవణము చేర్చి అంటే ఉప్పు చేర్చి కొద్దిగా నేతిని చేర్చి అది భుజించమన్నాడు అంటే దాంట్లో ఇతర ద్రవ్యాలు ఏం వేసుకోకూడదు అంటే ఉండ్రాళ్ళు చేసుకున్నట్టుగా అనమాట అలాంటి పిష్టము అంటే దీనికి ఐదారు అర్థాలు ఉన్నాయి సామాన్య జనానికి ఉపయోగించేలా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇది ఇది తీసుకోండి సంపన్నం భవతి మనోగతం అప్పుడు అలాంటి వాళ్ళు ఏది కోరుకున్నారో అది జరుగుతుంది అంటుంది వరాహ వరాహపురాణంలోను అంతేకాదు పురాణం చెప్పింది నవమ్యాంచ సదా పూజ్య దేవి నవమి నాడే భగవంతుని ఇచ్చాశక్తి ఆ రూపాన్ని ధరించింది అని వరాహపురాణం చెప్తుంది కాబట్టి నవమి నాడు ఆరాధన చెయ్యండి ఈ ఎం దేవి సమాధిన సమాధి అనగానే ఏదో వేరే అర్థం చేసుకోకండి సమ్యక్ ఆది అమ్మవారి స్వరూపాన్ని స్వామితో కూడిన స్వరూపాన్ని మనస్సులో స్థిరంగా నిలబెట్టుకోవాలి సమాధిన వరద సర్వలోకానం భవిష్యతి నీవు గనక అలా ఉన్నట్టయితే స్వామితో కూడిన అమ్మవారు మహామాయ యోగమాయ గాయత్రి అలాంటి స్వరూపాలతో రకరకాల పేర్లతో వైష్ణవి చండీ కాళిక ఇలాంటి పేర్లతో ఉన్న అమ్మవారు మన మనోగతాన్ని మనస్సులో ఉండే ఆలోచనని దుర్మార్గ ఆలోచనని కాదు శాస్త్రబద్ధమైనది ధర్మబద్ధమైనది అలాంటి ఆలోచనలన్నిటినీ కూడా చక్కగా పండిస్తుంది ఆ దానివల్ల మనమంతా ఆనందపడుతూ ఉంటే ఆనందపడుతూ అమ్మనే మర్చిపోతాం మనం అందుకని అంటే ఏం చేస్తాం ఒక కవి అంటాడు చమత్కారంగా భగవంతుడిచ్చిన వస్తువులన్నీ అనుభవిస్తూ ఆ ఇచ్చిన వస్తువులు ఎవరి వల్లనో ఆయన్ని మర్చిపోతారు అని అంటారు అలాగా ఆ స్వరూపాన్ని మనం ధ్యానం చేస్తూ మనం అన్ని ఫలితాలు పొందగలము అంటాం కార్తీక కృష్ణ నవమి నాడు ప్రత్యేకించి నవమికున్న విశేషం ఏమిటి మన శరీరం లోపల నవావరణలు ఉన్నాయి నవావరణలు శుద్ధి చేయడం అధర్వణ వేదం చెప్తుంది అష్టాచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య ఎనిమిది చక్రములున్నాయి తొమ్మిది ద్వారములున్నాయి మూడు అరేలున్నాయి దాంట్లోపల పరమాత్మ హిరణ్మయ కోశ దృశ్యతే అలాంటి పరమాత్మ లోపల ఉంటాడు అంచేత మనం ఏం చెయ్యాలి నవమి నాడు అమ్మవారిని ఆరాధన చేద్దాం సత్ఫలితాలు పొందుదాము మనలో ఉండే నవావరణలను శుద్ధి చేసుకుందాము లోపల అపరాజిత అనబడే బంగారు పురములో ఉన్న శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని పూర్తిగా పొందుదాము